నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అబ్బాయి వాళ్ళ వీడియో వచ్చేసాక టెక్ న్యూస్ చిన్న క్వశ్చన్ సపోర్ట్ ఉంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఈ వీడియోలో చూపించే లింక్స్ ఏవైతే అఫీషియల్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాం, మీరు పర్సనల్ గా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో అబ్బాయి, ఫస్ట్ చూసుకుంటే ఎయిర్టెల్ నుంచి అన్నమాట. సో ఎయిర్టెల్ వాళ్ళు ఎయిర్టెల్ బ్లాక్ కొత్త ప్లాన్ అనేది ఇంట్రొడ్యూస్ చేసారు. కింద స్క్రోల్ కైనా స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ప్లాన్ చూసుకోవచ్చు. రెండు కూడా డిఫరెంట్ గేమ్ ఉండవు, కానీ ఎయిర్టెల్ 1099 వచ్చేసరికి అయితేనేమో మీకు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ అండ్ అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ వస్తుంది. అదే 1098 చూసుకుంటే మీకు ఓన్లీ అమెజాన్ ప్రైమ్ ఒక సబ్స్క్రిప్షన్ వస్తుంది. అండ్ ఇక్కడ కొంచెం స్పీడ్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయింది కదా, 200 MB/s స్పీడ్ వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఒక 1 రూపీ ఎక్స్ట్రా పే చేస్తే మీరు 100 MB డబుల్ స్పీడ్ వస్తుంది అన్నమాట. సో నా అడ్వైజ్ చేస్తే ఎయిర్టెల్ 1099 ప్లాన్ తీసుకోవచ్చు, ఒకవేళ మీరు ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్ ఉంటే. ఇట్లా తర్వాత నెక్స్ట్ చూసుకుంటే కెమెరాస్ గురించి అన్నమాట. సో కెమెరా వచ్చేసరికి అయితే పానాసోనిక్ లూమియా GH6 అన్నమాట. ఇది మిర్రర్లెస్ కెమెరా, సో బాగుంది గైస్. అండ్ ఒకవేళ గిట్ట మీరు కెమెరాస్ పర్చేజ్ చేసుకోవాలంటే ఇట్లా పానాసోనిక్ నుంచి అయితే మంచి కెమెరా వచ్చింది. ఇది గ్లోబల్ లాంచ్ అయింది అన్నమాట. సో ఇండియన్ లాంచ్ గురించి అయితే నాకు ఐడియా లేదు, ఇండియన్ లాంచ్ కానీ మీకు మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేస్తాను అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే వన్ ప్లస్ నుంచి అన్నమాట. సో వన్ ప్లస్ వాళ్ళది ఈవెంట్ అయితే వాళ్ళ అఫీషియల్ పేజ్ ఉంది కదా, పేజ్లో అనౌన్స్మెంట్స్ అయితే చేసిరన్నమాట. సో ఇక్కడ మోర్ పవర్ టు యూ, ఏ వన్ ప్లస్ లాంచ్ ఈవెంట్ కమింగ్ April 28 అని ఇచ్చారు. బై ఇక టైం అయితే చాలా ఉంది, కానీ ముందే అనౌన్స్మెంట్స్ అయితే చేసిరు. నాకు తెలిసి ఒక TWS అండ్ రెండు ఫోన్స్ రావచ్చు, రెండు కానీ ఒక ఫోన్ కానీ అయితే లాంచ్ కావచ్చు అనేసి అయితే చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు అన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ఈకే నుంచి అన్నమాట. సో ఈక వాళ్ళది అది GPU సంబంధించిన హోల్డర్స్ ఉంటాయి, రైజర్ కేబుల్స్ ఉంటాయి కదా, సో అది 3 స్లాట్ దానికి రిలీజ్ చేసిరమాట. వాటర్ బ్లాక్స్ వీటి గురించి మీకు ఐడియా తెలిసిందే. సో ఇక్కడ ఇది రైజర్ కేబుల్ అనమాట, అండ్ ఇది సైడ్కి స్క్రూస్, మౌంటింగ్ హోల్స్, అండ్ ఇక్కడ స్టాండ్ అప్స్. తర్వాత ఇది రైజర్ కేబుల్ అనమాట. సో ఇది ఎందుకన్నా అంటే కొంత కస్టమ్ బుల్ చేసుకుంటారు, ప్లస్ గ్రాఫిక్ కార్డ్ని హారిజంటల్గా వర్టికల్గా చేసుకోవడానికి చూస్తారు. సో వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది గైస్. అండ్ మనకైతే సెట్ కాదు, కానీ ఎవరైతే ఎక్స్ట్రీమ్ ఎంథూజియాస్ ఉంటే వాళ్ళకైతే సరిపోతుంది. వాళ్ళకి ఐజర్ కేబుల్ 4.0 సిరీస్ని అయితే తీసుకొచ్చారు అన్నమాట, అంతే ఈ న్యూస్ ప్రకారం అయితే. సో ఇవి ఇవాళ ఉన్న న్యూస్ గైస్. మీకు యూస్ఫుల్ అనిపించింది, కొంచెం కొత్తగా అనిపించింది అంటే పోయి ఒక లైక్ అండ్ షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి, అర్థం కాలేదంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. విత్ ఇన్ మండేలో విపరీతంగా ట్రై చేస్తాను. చిన్న క్వశ్చన్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం గైస్ ఈ వీడియోకి అయితే ఇక్కడ ఒక ఎవరు తీసుకురో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ లో కలుసుకుందాం, అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.